గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 31/8/2024 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళపక్షము, త్రయోదశి, రాత్రి 3:41 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. పుష్యమి నక్షత్రం రాత్రి 7:41 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 6:06 నుంచి 7:45 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:50 నుంచి 2:33 వరకు. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు. సూర్యోదయం 6:06, సూర్యాస్తమయం 6:27. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాడుతనము, అనవసరపు విషయాలు తలదూర్చడము, ఆర్థిక విషయాలు కాస్త ఇబ్బంది పడడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా లేకపోవడం వల్ల కొంత అశుభ వార్తలు వినాల్సి వస్తుంది. జాగ్రత్త. కొంతమంది మహిళామణులు గర్భస్రావం చేయించుకునేందుకు ఉత్సుకత చూపించడం, ఏదో అంటారు కదా అత్త మీద కోపం దుత్తం మీద చూపించినట్టుగా, సో అనవసరంగా గర్భస్రావం వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కుటుంబ పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉంటున్నాయి, మౌనంగా ఉండండి, అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. అనవసరపు ఆలోచనలు పెట్టుకోకండి, సమస్యలు అనుకూలంగా మారుతాయి. చెడ్డవాళ్ళు కూడా మీతో అనుకూలంగా మారే అవకాశం. సత్సంగత్వంలో పాల్పంచుకోండి. భగవద్గీత పారాయణం, శివాలయ సందర్శన, అమ్మవారి దేవతార్చన అంటే అమ్మవారి అర్చన చేయడం, తప్పకుండా ఇవి మీకు శుభాన్ని కలిగిస్తాయి. భగవద్గీత పారాయణం చేయండి. 9-12 అధ్యాయాలు, 4 అధ్యాయాలు అంతే. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 20 నిమిషాలు పడుతుంది, 25 నిమిషాలు పడుతుంది అంతే, అంతకు మించి పడదు. తప్పకుండా భగవద్గీత పారాయణం వల్ల మీకు సమస్య పరిష్కారాలు అవుతాయి. ఇక విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడిన, మాస్ కాపింగ్ పాల్పడిన నష్టాలు పొందుకునే అవకాశం. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, వాహన ప్రమాదం, ఈ మోకాళ్ళ సంబంధించిన శస్త్రచికిత్సలు అని ఉంటే ఈరోజు చేయించకండి. ఎందుకంటే అది తిరగబెట్టే అవకాశం, అంటే ఆపరేషన్ ఫెయిల్ అయ్యే అవకాశం కనపడుతోంది. వైద్యులు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పవచ్చు. అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్కి నష్టకరమైన ఇబ్బంది. కాంట్రాక్టులు కొత్తవని చెప్పేసి మీరు హడావుడిగా పనులు మొదలెట్టకండి, అడ్వాన్స్ తీసుకోకుండా పనులు చేయకండి, ఇబ్బంది కలిగే అవకాశాలు. ఈ డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మీరు తొందరపడతంతో ఉట్టిగా అడ్వాన్స్ ఇవ్వకండి. ఆ రోజు పని అయిన తర్వాత ఆ రోజు డబ్బులు ఇచ్చేయండి అంతవరకు. కాబట్టి ఏదేమైనా సరే ఒకరినొకరు మోసం చేసుకునే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతుంది. అప్రమత్తంగా ఉండండి, పెద్దవాళ్ళని నిద్రించకండి, ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా ఉద్యోగ వ్యాపార భంగం కనబడుతోంది, అప్రమత్తంగా ఉండండి. తప్పకుండా భగవద్ ధ్యానం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 7:54 నుంచి 8:39 వరకు, తిరిగి 9:47 నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి రాజయోగం, మహారాణి యోగం, అదృష్టము, ధనము, ఆనందము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన షూ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పదంగా ఉండబోతోంది. మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం,
వ్యాపార భాగస్వామితో అనుకూలత, జీవిత భాగస్వామితో కూడా అనుకూలం ఉంటుంది. సుఖజీవనం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, సంతాన యోగం, వివాహ నిశ్చయతాంబులాదుల అనుకూలతలు, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక ప్రయోజనం, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, వినోదయాత్రలు, అలాగే ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, కోర్టు వివాదాలు సమస్య పోవడం, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, అలాగే రైతన్నలకి మంచి పంట లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జినిస్టు పరిశ్రమలోను, చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, ధనధాన్య వృద్ధి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయం, విదేశాలు కూడా స్థిరమైనటువంటి వృత్తి ఉద్యోగాదు లాభాలు పొందుకోవడం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాగల లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 1-4 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వాక్చాతుర్యము, మంది మార్బల బలము, అనేకమైనటువంటి వ్యక్తులతో అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ఒకరి నుంచి ధనయోగం, ఒకరి నుంచి వాహన సౌఖ్యం, ఒకరి నుంచి మాట సహాయం, ఒకరి నుంచి ఏదైనా వ్యాపారంలో సహాయం, ఇలా 10 నుంచి అనేక రకాల సహాయ సహకారాలు అందుకోవడం, విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లకి అభివృద్ధి ఉంటుంది, ఎల్ఐసి మెడికల్ గ్రీన్మడి జంటకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థిక ఆనందకరమైన సంపదలు పొందుకోవడం, వివాహాది నిశ్చేతాంబులాదుల అనుకూలతలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, వస్తులాభము, అలాగే బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మగరం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆదరి వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోగలుగుతారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఉంటుంది. లాటరీలు జూదానికి లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకునేగలిగే అవకాశం ఉంటుంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన ధాన్య ఆనందాది అదృష్ట యోగం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, మంచి పట్టుదల, స్వదేశంలో విదేశాల్లో విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, విలువైనటువంటి సమాచారాన్ని పొందుకుంటారు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఇంట్లో వేడుక, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల్లో అనుకూలత, విదేశాల్లో కూడా ఉద్యోగ లాభం, విద్యాలాభం, స్థిరమైన నివాసం లాంటి వార్తలు వినే అవకాశం కనబడుతోంది. విదేశాలు నూతన గృహప్రవేశం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా పెద్దల అంగీకారంతో ప్రేయస్య ప్రియులు ఒకటే అవకాశం. కుటుంబ సౌఖ్యం, సంతాన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనుకూలవంతమైన శుభస్థితి, ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం, బంధుమిత్రులతో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకుంటారు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. వీరికి 2 అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. నోటి దురుసు ప్రమాదం. నిన్న కూడా కాస్త నెగిటివ్ ఫలితాలు ఉంటున్నాయి, ఇవాళ కూడా కాస్త నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపార భంగాన్ని పొందుకునే అవకాశం. ఎడమ చెవికి ఏదైనా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఈ పూజాస్థలంలో కానీ లేదా ఇతరత్ర వంటశాలలో కానీ ఎక్కడైనా సరే ఈ అగ్నితో దగ్గరగా ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, దానివల్ల జుట్టుకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అక్కడ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. అందుకే అన్య స్త్రీ, అన్య పురుష పరిచయం మీకు ప్రమాదం. విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనవసరపు అవమానాలు కనబడుతున్నాయి. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, ఆస్తి పంపకాల అసమానతలు,
కుటుంబ సమయంలో చికాకులు, స్నేహితుల వల్ల మోసపోయే అవకాశం, అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయంలో అగ్ని ప్రమాదం కానీ వ్యాపార నష్టం కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మీన్ వారికి బోర్బాల్తో వారికి తోడు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాల ఇబ్బందులు, చికాకు లేనిపోని ఇబ్బందికర వాతావరణం, ప్రతి విషయంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఈ రాశి వారికి అంతా కూడా చాలా వ్యతిరేకమైన స్థితి చెప్పబడుతోంది. అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నిపదాలకి, లాటరీల వల్ల జూదం వల్ల నష్టము కష్టము అవమానాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు సమయపాలన లేకపోవడం వల్ల, పరీక్షకు వెళ్తామని చెప్పేసి పక్కదారి వెళ్ళడం వల్ల మీరు ప్రమాదంలో పడే సూచన కనబడుతున్నాయి. భవిష్యత్తు అంధకారంలో ఉండబోతోంది, జాగ్రత్తగా ఉండండి. అంటే పెద్దల మాట కాదని తప్పుడు మార్గంలో వెళ్ళి పరీక్ష రాయకపోతే బ్రతుకు అంధకారం అని చెప్తున్నాను. ఏదేమైనా కాదు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం వల్ల మంచిది. మీరు తప్పకుండా భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే చెప్పులు గొడుగు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 8:50 నుంచి 9:41 వరకు, తిరిగి 10:06 నుంచి 11 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి అదృష్ట యోగం ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణవిమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యము, కుటుంబ సౌఖ్యము, సోదరులతో మైత్రి, విదేశాలు వెళ్ళే అవకాశాలు, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోడు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు బలంగా ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజెంట్కి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకార అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపార ముద్రణాలయంలో అనుకూలవంతమైన శుభస్థితి. రైతులకి పంట లాభం, మంచి పంట అభివృద్ధి, పూలు పలుకుల పండించే లాభాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం వేటబడడం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాలు పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. 20 అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభము, ఊహించినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, లాటరీలకు చూడడానికి ధనప్రాప్తి పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామితో అనుకూలత, వైవాహిక జీవన ఆనందం, గొప్ప వ్యక్తులతో పరిచయం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోనూ, ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంతో శుభస్థితి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. గొప్ప వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, స్థిరమైన నివాసము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. 20 మీకు అత్యంత అనుకూలం ఉంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పొద్దాలకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. 20 మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లేవారికి అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి మంచి లాభాలు,
ఆధ్యాత్మికమైన జీవనం బాగా కనబడుతోంది. జరిగిన పొరపాట్లని సర్దిద్దుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, కళాకారులు క్రీడాకారులకి ముఖ్యంగా విదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, సోషల్ మీడియా సాటిలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆవేశము తగదు, ఆలోచన పెంచుకునే ప్రయత్నం చేయండి. శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ వల్ల, మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వలనో, మీ మాట తీరు వలనో వచ్చిన శుభకార్యాలు వాయిదా పడడము, రద్దవడము జరగబోతోంది. జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారికి లంచం పుచ్చుకోకపోతే మంచిది. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు ఉద్యోగం మారకపోతే మంచిది. లేదా ఈ బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని సంపాదించే వాళ్ళు మీ యొక్క నేచర్ ఆఫ్ టెంపర్మెంట్ కానివ్వండి, మీ క్రియేటివిటీ కానీ బలంగా ఉంటేనే ఉద్యోగం ఉంటుంది, లేదా ఉద్యోగంను తొలగించే అవకాశం. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం, జాగ్రత్త. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు అనవసరంగా ఉద్యోగానికి రాజీనామా చేస్తా, ఇవాళ సాటర్డే అయింది నాకు తప్పకుండా కొత్త ఉద్యోగం వచ్చేస్తుంది, రాదు, జాగ్రత్త. ప్రాంగణ నియామకాలు వెళ్ళినా సరే ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండండి. బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండాలి, జాగ్రత్త చూసుకోండి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి, కొత్త కాంట్రాక్ట్ లభిస్తాయి. విదేశాల్లో కూడా క్రీడాకారులకి, కళాకారులకి అభివృద్ధి భాగం ఉంది. స్వదేశంలో మాత్రం కాస్త అవమానాలు లేదంటే ఒత్తిడి ఎక్కువగా ఉండబోతుంది, జాగ్రత్త. లేనిపోయిన అనవసరపు ఆర్భాటాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది, జాగ్రత్త. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులు. తూనికలు, కొలతల శాఖ వారు మీ యొక్క వ్యవస్థని, ముఖ్యంగా హోటల్ వ్యవస్థని పాచిపోయినటువంటి పదార్థాలను పెట్టడం వల్ల మీ సంస్థని మూతవేస్తారు. వైన్ షాపు లాంటివి కూడా మూతపడే అవకాశం. మీ యొక్క లైసెన్స్ రద్దవడం ఖాయంగా కనబడుతుంది, జాగ్రత్త. ఎందుకంటే మితిమీనటువంటి మీ యొక్క అమ్మకాలు కానివ్వండి, మితిమీనటువంటి సమయపాలన లేకపోవడం కానీ మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నష్టం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, LIC మెడికల్, గుడిమడి జట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినిపదానికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టంగా కనబడుతోంది, జాగ్రత్త. అనుకోని ఆకస్మిక చిన్న చిన్న ఇబ్బందులు, అనవసర ఒప్పందాలు ఇబ్బంది కలిగించడం, కుటుంబ సభ్యులతో మౌనంగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మస్థైర్యం, శుభవార్తాశ్రవణం, మాతాపితులతో అనుకూలత, రాజకీయ రంగంలో కలిసి రావడం, మత్స్యకారులకి అభివృద్ధి, రొయ్యలు, చేపలతో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినిపదాలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ, సినిమా రంగ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభ సూచన. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశం. LIC మెడికల్, గృహిణి జంటలకు కూడా అదృష్ట యోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. తప్పకుండా మీకు ఆర్థిక ఆనందాది, వైవాహిక జీవన, సత్సంతాన ప్రాప్తి, ఉద్యోగ ఉన్నత స్థాన ప్రాప్తి, విదేశీయానం, విదేశాల శ్రీనివాసం, పరిపూర్ణ విద్యాభివృద్ధి పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగం. వివాహ సంబంధ విషయాల్లో కానీ, సంతాన సంబంధ విషయంలో కానీ మీరు చేస్తున్నటువంటి పరిశ్రమ తప్పకుండా శుభ ఫలితాన్ని కలిగించబోతోంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా, ఇవాళ ప్రాంగణ నియామకాలు ఉన్నాయా, అందులో మీరు తప్పకుండా పాల్గొండి, ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యార్థిని, విద్యార్థులకి ILC, GRE, TOEFL లాంటి పరీక్షలు కానీ, GMAT, SAT లాంటి పరీక్షలు కానీ సంపూర్ణ విజయం ఖాయము. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, వైవాహిక జీవానందం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ముఖ్యంగా ఆస్తి పంపకాల అనుకూలతలు,
కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే శుభ సూచనలు కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగం, వస్తులాభం, సువర్ణాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు చేపలు చెల్ల వారికి లాభం, సోషల్ మీడియా సాటిడ్ లిస్టుల వారికి కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటు కలిసి వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్ట యోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి తప్పకుండా కీర్తి గౌరవాలు పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక లాభాలు, గౌరవాలు ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది, విదేశీ ప్రయాణం పెట్టుకోవచ్చును, అద్భుతమైనటువంటి ప్రయాణ లాభాలు ఉంటాయి, కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది, కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు శుభకరంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కాస్త పండగ వాతావరణంగా కనబడుతోంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఇచ్చిన ధనము తిరిగి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం, వివాహాల్లో మంచి వార్త వినేటువంటి అవకాశం, బంధువులతో అనుకూలమైన శుభస్థితి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకుంటారు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఎల్ఐసి, మెడికల్, గురిమణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు, అనుకున్నటువంటి సమస్త విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వీరికి 5-1 అంకెలను అదృష్టంకలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.